ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విషయంలో సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఆనాటి బ్రిటిష్ పరిపాలనను మళ్ళీ గుర్తుకు తీసుకొని వస్తూ ఉన్నారు విభజించి పాలించేటువంటి విధానము కేవలం రాజకీయ లబ్ధి కోసము ప్రాంతాల మధ్యన వ్యక్తుల మధ్యన మరి సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రలో భాగంగా నిన్నటి దాకా ప్రత్యేక తెలంగాణ అన్నారు ఈరోజు మళ్ళీ రాయల తెలంగాణ అనేటువంటి ఆందోళన కలిగిస్తూ ఉన్నారు ఇన్ని అనుమానాలు ఇన్ని లీకులు ప్రజల్లో ఇంత భయాందోళన కలిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారం చూస్తూ ఉంటే నిజంగా ప్రజలందరూ కూడా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితికి నెడుతూ ఉన్నారు ప్రజలను ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించిన పాపానికి వీళ్లకు అధికారాన్ని ఇచ్చినటువంటి పాపానికి ప్రజలు ఇంత అనుభవించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రాయల తెలంగాణ అనేటువంటి అంశాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి కుట్రలో భాగంగానే మళ్ళీ రాయల తెలంగాణ తీసుకొని వస్తూ ఉన్నారు ఎందుకంటే సమైక్య ఉద్యమంలో కర్నూలు జిల్లా కానీ అనంతపూర్ జిల్లా కానీ ఏ విధంగా ఉద్యమాలు చూసిందో మన ఉద్యమాలు చేశారో మనకు అందరికీ కూడా తెలుసు ఆ విధంగా ఉద్యమాలు చేసినటువంటి ప్రజల యొక్క కానీ మరి అదేవిధంగా ప్రాంతాల యొక్క కానీ ఆ ఉద్యమాన్ని నీరు కార్చేటువంటి కుట్రలో భాగంగానే మళ్ళీ రాయల్ తెలంగాణ తీసుకొని వస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సమస్యను పరిష్కారం చేయడం చేతగాక పలు సమ పలు సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు ఈరోజు రాయల్ తెలంగాణని ఒక ప్రాంతాన్ని రాయలసీమను విడగొట్టేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఒక ప్రాంతానికి సెంటిమెంట్లు ఉండవా ఈరోజు తెలంగాణను విభజన చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఏ ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకున్నారంటే దానికి సమాధానం లేదు ఒక రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని విభజించాలంటే సాంకేతికంగా ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలా ఏ ప్రాతిపదిక మీద మీరు విభజన చేస్తూ ఉన్నారంటే దానికి ఇప్పటిదాకా సమాధానం చెప్పడం లేదు వెనకబడినతనాన్ని మీరు ఆధారంగా తీసుకొని రాష్ట్రాన్ని విభజన చేయాలనుకుంటున్నారా అంటే ఆ విధంగా వెనకబడిన ప్రాంతము తెలంగాణ కంటే కూడా రాయలసీమ అని చెప్పి శ్రీకృష్ణ కమిటీనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ప్రాతిపదిక లేకుండా ఈరోజు కేవలం సెంటిమెంట్ ఉంది కాబట్టి తెలంగాణను విభజన చేస్తూ ఉన్నామని చెప్తున్నారు ఒక ప్రాంతానికి సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇంకో ప్రాంతానికి సెంటిమెంట్ ఉండదా అని చెప్పి అడుగుతా ఉన్నాను రాయలసీమ ఉనికి పోయేటువంటి ప్రమాదాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారో అలాంటి ప్రతిపాదనలు అని చెప్పి అడుగుతా ఉన్నాను చరిత్రలో రాయలసీమ అనేటువంటి పేరు కూడా లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ రాజకీయ ఉనికి కోసము వాళ్ళ వ్యాపారాల కోసము రాయలసీమను విడగొట్టాలన్నటువంటి కుట్ర చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను చరిత్ర క్షమించదు ఆ ప్రాంత ప్రజలు కూడా క్షమించరని చెప్పి అడుగుతా ఉన్నాను ఒక ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా మీరెవరు ప్రతిపాదనలు పెట్టడానికి కేంద్రంలో మీకు ఎవరిచ్చారు ఆ హక్కు అసలు రాయలసీమను విడగొట్టని అడిగేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈరోజు సమైక్యంగా ఉన్నప్పుడే రాయలసీమకు చాలా రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది సహజంగా రాయలసీమ పౌరుషాల గడ్డ అంటారు ఒక పక్కేమో తెలంగాణ వాళ్ళు మీరు మాకు వద్దే వద్దు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాను కలుపుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము ఒప్పుకొమ్ము వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి టీజేఎస్సీ నాయకులు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాకు అసలు రాయలసీమ వాళ్ళు వద్దనే వద్దు మాతో కలుపొద్దండి అంటే ఇక్కడున్నటువంటి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మరి జేసీ దివాకర్ రెడ్డి గారి కానీ టీజీ వెంకటేష్ గారు కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ మమ్మల్ని తీసుకొని పోయి రాయల్ తెలంగాణలో కలపండి అని చెప్పి ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మరి ఈరోజు ఏదో అడుక్కుంటున్నట్టుగా ఏదో బ్రతిమలాడుకుంటున్నట్టుగా రాయలసీమ యొక్క ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను కేవలం మీరు ఎన్నికల్లో గెలవడానికి కాకపోతే మీరు ఎందుకు ఈ ప్రతిపాదనలు పెడతా ఉన్నారు మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలి నిలబడితే డిపాజిట్లు కూడా మీకు రావనేటువంటి కేవలం ఒకే ఒక భయంతో ఈరోజు ఈ ప్రజాప్రతినిధులు కర్నూలు అనంతపురం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాయల తెలంగాణ ప్రతిపాదనలు తీసుకొని వచ్చి ప్రజల్లో ఆందోళన తీసుకొని వస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు సమైక్య ఉద్యమం నీరు గార్చడానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరి విధానం వల్లనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అంత ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగారు ఒక పక్కేమో మీడియాలోనో ప్రజలను పెట్టడానికో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను సమైక్యవాదిని అంటారు పీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు నేను సమైక్యవాదిని అంటారు కేంద్ర మంత్రులు మేమందరము సమైక్యవాదులం అంటారు కానీ అక్కడికి పోయి మీరు ఏ వాదాన్ని వినిపిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధా విధానాన్ని అవలంబించడం వల్లనే ఈ రోజు ఈ సమైక్య ఉద్యమం నీరు ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరిని లెక్కబెట్టకుండా అంత ధైర్యంగా ఈ నిర్ణయం మీద ముందుకు వెళ్తూ ఉన్నారంటే మీరిచ్చినటువంటి అవకాశం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను ఒక పక్క చంద్రబా చిరంజీవి గారేమో హైదరాబాద్ను యూటీ చేయండి అంటారు పురంధేశ్వరి గారేమో వైజాగ్ను రాజధాని చేయండి అంటారు ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులేమో సీమాంధ్రకు ప్యాకేజ్ ఇవ్వండి చాలంటారు ఇంకో కర్నూలు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రులు ప్రజాప్రతినిధులు మాత్రం రాయల్ తెలంగాణ ఇచ్చేయండి అంటారు చంద్రబాబు నాయుడు గారేమో ఏకంగా రాష్ట్రాన్ని విభజన చేసుకోండి నేను బ్లాంక్ చెక్ ఇచ్చేశాను ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నా అంగీకారాన్ని ఇచ్చేశాను మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ మంత్రులు కానీ మీరు ఇచ్చినటువంటి అవకాశం కాదా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అని చెప్పి అడుగుతా ఉన్నాను ఒక పక్కేమో తెలంగాణలో సంబంధించినటువంటి ఏ పార్టీలోనైనా ఉండనియండి అది కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ లేకపోతే వెనుక టీఆర్ఎస్ బీజేపీ అందరూ ఒకే వినాదాన్ని వినిపిస్తూ ఉన్నారు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి మా ప్రజలు కోరుకుంటా ఉన్నారు సెంటిమెంట్ అని చెప్తా ఉన్నారు మరి మీరెందుకు అలాంటి ప్రతిపాదన ఒకే మాట ఒకే మాట మీద ఒకే ఆలోచన మీద అందరూ మాట్లాడడం లేదు అక్కడ రాజకీయ పార్టీలు లేవా అక్కడ రాజకీయంగా వాళ్ళు లబ్ధి కోరుకోవడం లేదా కానీ ఒక ఇష్యూకి వచ్చేటప్పటికి అందరిది ఒకే మాట మీద వచ్చినప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం ఇన్ని వర్షన్లు ఇన్ని ప్రపోజల్స్ ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు అలా ఇవ్వడం వల్లనే మన మీలో ఉన్నటువంటి అనైక్యత ఉంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు అడ్డం లేదన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మీద ముందుకెళ్తా ఉంది చాలా బాధేస్తూ ఉంది ఈరోజు ఈ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ కేవలం రాయలసీమను విడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లాలోనే కాదు రాయలసీమ అన్ని జిల్లాల్లో స్వీప్ చేస్తారు కాబట్టి ఏదో ఒక విధంగా ఒక వ్యక్తిని దెబ్బగొట్టడానికి రాజకీయంగా ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక చివరికి శత్రువుకు శత్రువు మిత్రుడు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఏకమయ్యి ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు అందరము కలిసి ఉన్నప్పుడే రాయలసీమకు చాలా అన్యాయం చేసుకుంటా ఉన్నాం రెండు జిల్లాలు పోయి వద్దన్నటువంటి వాళ్ళతో బలవంతంగా బలవంతపు కాపురం ఏ విధంగా ఉంటుందో బలవంతం కాపురం పంపించినటువంటి కోడల పరిస్థితి ఏ విధంగా అత్తగారింట్లో ఉంటుందో రేపు రాయల తెలంగాణ వస్తే కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది రేపొద్దున ఆ రెండు జిల్లాలను ఎవరు లెక్క పెడతారు వద్దంటున్నా బ్రతిమిలాడిపోయినటువంటి మనల్ని లెక్క పెడతారా ఇప్పుడే మనము మద్రాసు నుంచి ఆ రోజు మేము మాకు ఇష్టం లేదని చెప్పి తీసుకొని వచ్చినారు ఈరోజు నష్టపోతూ ఉన్నాము మళ్ళీ ఉన్నటువంటి రాయలసీమ ఉనికిని కూడా పోగొట్టేటువంటి కుట్ర పండుతూ ఉన్నారు ఎవరో బయటి వాళ్ళు కుట్ర పన్నుతూ ఉంటే పర్వాలే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కుట్రలు పండుతూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం ట్రిబ్యునల్లో నలభై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడే మనం ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో మనం దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మన వాదనలు గట్టిగా వినిపించుకోకపోవడం వల్ల మన అనైక్యత వల్ల ఈరోజు ట్రిబ్యునల్లో ఏ విధంగా నష్టపోతూ ఉన్నామో చూస్తూ ఉన్నాం అటువంటిది నలభై రెండు మంది ఉన్నప్పుడే మనము కేంద్రంలో మనకి ఏదైనా మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా గొడవలు పడతా ఉన్నామో చూస్తూ ఉన్నాము మన పక్కనున్నటువంటి తమిళనాడును చూస్తూ ఉన్నాము రాజకీయంగా ఎంత అనైక్యత ఉన్నా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో అన్ని పార్టీలు ఏకమవుతూ ఉన్నారు అన్ని రకాలుగా మనకంటే ఎక్కువ నిధులు తెచ్చుకుంటా ఉన్నారు ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రతిదీ రాజకీయమే రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ ఆలోచించకుండా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటారు చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోతారు ఈ విధంగా విభజనకు కానీ ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక మీ రాజకీయానికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ విధంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరెత్తలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు వల్ల ముఖ్యంగా తెలంగాణ దెబ్బతినింది రాయలసీమ దెబ్బతింటా ఉంది ఏదైతే మిగులు జలాల మీద ఆధారపడి కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది రేపు పొద్దున్న పదిహేడు సీట్లు ఒక రాష్ట్రము ఇరవై ఐదు సీట్లు ఒక రాష్ట్రం అయితే ఇంకెవరైనా మనల్ని లెక్క పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ఈ నిర్ణయం మీద మరి రాయల్ తెలంగాణ కానీ రాష్ట్ర విభజన కానీ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పటికైనా కూడా అన్ని పార్టీలు ఒకే మాట మీద వచ్చి గట్టిగా దీన్ని అడ్డుకున్నప్పుడే కొంతన్నా మనం దీన్ని ఏదైనా అడ్డుకోగలం కానీ లేకపోతే ఒక సోనియా గాంధీ గారు ఇంతమంది వ్యతిరేకిస్తున్నా ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా అంటాడు పీసీసీ ప్రెసిడెంట్ వ్యతిరేకిస్తానంటాడు నిజంగా చిత్తశుద్ధిగా మీరు సీరియస్గా వ్యతిరేకించింటే ఈ రాష్ట్రంలో ఇంతమంది వ్యతిరేకిస్తున్న నిర్ణయం తీసుకోగలిగేటువంటి ధైర్యం సోనియా గాంధీ గారికి ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి అలసు వల్లనే ఈ రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి ఏదో సమైక్య ఉద్యమాన్ని నీరు గార్చే దాంట్లో కుట్రలో భాగంగా ఈరోజు రాయల్ తెలంగాణ అనేటువంటి ప్రతిపాదన ఏదైతే తీసుకొని వస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ ప్రతిపాదనను తీసుకొచ్చేటువంటి నాయకులను కూడా మీకు అటువంటి నైతిక హక్కు లేదు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి అనే డిమాండ్ చేయండి అంతేగాని ఇలాంటి నినాదం వల్ల సమైక్య ఉద్యమాన్ని గార్చేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే చెప్తా ఉన్నాను కేవలం ఈరోజు విభజనను వ్యతిరేకిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని నీరు గార్చేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు మళ్ళీ రాయల్ తెలంగాణ తీసుకొని వచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇదంతా కూడా కేవలం ప్రజల మధ్యన ఒక ప ఒకసారేమో దిగ్విజయ్ సింగ్ గారు ఆ రోజు రాజధాని విషయంలో ప్రాంతాల మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించాలని చూశారు అయినా రావచ్చు రాజధాని లేకపోతే ఇంకా విజయవాడ అయినా రావచ్చు ఒంగోలు అయినా రావచ్చు అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఆ రోజు సింగ్ గారు కుట్రబడ్డారు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎవరు కూడా సీమాంత ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఉద్యమకారులు కానీ మాకు కావాల్సిందే రాజధాని కాదు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు ఏ ఒక్కరు కూడా లెక్క పెట్టకుండా సమైక్య ఉద్యమంలోనే అందరు కూడా పాల్గొన్నారు ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకొని పోయారు అది 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 ఫలించలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాయల్ తెలంగాణ అనేటువంటి నిదానం అది తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులతోనే డిమాండ్ పెట్టించుకొని ఈ ఉద్యమాన్ని నీరుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి పని వాళ్ళు చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు ఎంఐఎం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్పితే ఇంకంతకు మించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన గురించి కానీ సెంటిమెంట్స్ గురించి కానీ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు రాయలసీమ ప్రజలకు సెంటిమెంట్లు ఉండవా ఒక ప్రాంతానికి సెంటిమెంట్ ఉందని విభజన చేయాలని నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఎటువంటి ప్రాతిపదిక లేకుండా మరి అటువంటిది రాయలసీమ ప్రజలంటే అంత చులకన ఎందుకు మీకు రాయలసీమ ప్రజలు అంటే లెక్కలేదా మీకు మాకు సెంటిమెంట్స్ ఉండవా మాకు మా ప్రాంతాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటే సెంటిమెంట్స్ ఉండవా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరు రాజకీయ లబ్ధి కోసమో మా మీద ఎందుకు కుట్రలు పండుతూ ఉన్నారు ఇలాంటి ప్రతిపాదనలు ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు మాకు తప్ప అనేది కాదు రాయలసీమలో కూడా అన్ని ప్రా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు రాయలసీమను ముక్కలు చేయాలనో లేకపోతే ఇంకా ఇంకేదో చేయాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు సమైక్యంగానే ఉండాలి గ్రా గ్రామ తీర్మానాలు ఎవరు చేయించారు ఈరోజు ఎన్ని వేల గ్రామ తీర్మానాలు పంపించాం మేము రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఏదో సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏదో కర్నూలు జిల్లాలో కొంతమందిని బెదిరించి మీరు ఆ గ్రామాల్లో తీర్మానం చేయండి అంటే ఈ రోజు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటా ఉన్నారు కేంద్రానికి అది పట్టడం లేదు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి వాళ్ళ గవన్సిన ఎంపీ సీట్లు చూసుకుంటా ఉన్నారు కానీ ప్రజల యొక్క ఆలోచన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము ఈరోజు మేము ఛాంపియన్లు కావడానికో లేకపోతే ఇంకా మేము అధికారం కోసమో మేము ఆలోచన చేయడం లేదు మేము రాజకీయంగా నష్టపోయినా పర్వాలేదు ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలని ఆయన ఆశయాల కోసం పనిచేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఏదో ఛాంపియన్షిప్ కోసం పోరాటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య ఉద్యమం చే ఉద్యమం మొదలైనప్పుడే చెప్పారు ఈ ఉద్యమాన్ని ఎవరు లీడ్ చేసినా వాళ్ళు వెనకమ్ముడి మేము ఉంటామని చెప్పి ఏదో మేము రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయడం లేదు కాబట్టి ఈ రోజుకైనా కూడా చంద్రబాబు నాయుడు గారు తను విభజనకు అనుకూలంగా ఇచ్చినటువంటి లెటరు వెనక్కు తీసుకొని ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తే ఇప్పుడైనా కూడా అందరం కలిసి మేము ఉద్యమం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు ఈరోజు కేసీఆర్ గురించి ప్ర నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ కుట్ర పండుతూ ఉన్నారు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సీనియర్ నాయకులుగా ఉండి నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా బాధేసింది ఖచ్చితంగా ఈరోజు గట్టు రామచంద్రరావు గారు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిరూపించండి కాదని అదేమి ఎవరు మాయ చేసేది లేదు దాన్ని ఎవరు మోసం చేసేది లేదు ఖచ్చితంగా తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని నిధులు వెచ్చించారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసము తొమ్మిది సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని నిధులు కేటాయించారు ఎవరి టైంలో రైతులకు లబ్ధి పొందింది అనేది లెక్కలుంటాయి దాన్ని ఎవరి గురించి ఎవరు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధంగా అద్దె మైకులు తీసుకునే వాళ్ళు సిగ్గుండేలా ఇలాంటి పదాలు ఎలా వాడుతూ ఉన్నారు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు స్పష్టంగా ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లెటర్ చూపించి ఆయన లెటర్ ఇచ్చారని చెప్తా ఉన్నారు ఈరోజు మీరున్నారు కానీ మీరు విభజనకు లెటర్ ఇచ్చారు దాని గురించి మాట్లాడడం లేదు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి లెటర్ ఏంటి మిగులు జలాల మీద ఆ రోజు అలా ఆయన ఎలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అనేది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాల్లో బ్రిజేష్ కుమార్ కమిటీ రెండు వేల నాలుగులో మనకు ఏర్పాటు అవుతుంది ట్రిబ్యునల్ టైం అయిపోవచ్చిందని చెప్పి ఎప్పుడు అయిపోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రెండు వేల సంవత్సరంలోనే ట్రిబ్యునల్ టైం అయిపో వస్తూ ఉంది అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులన్నీ ఆ రోజు ఆయన తొమ్మిది సంవత్సరాల్లో పూర్తి చేసి ఈరోజు మనకు బ్రిజేష్ కుమార్ కమిటీలో ట్రిబ్యునల్లో ఇలాంటి అన్యాయం జరిగేది కాదు ఆ రోజు హంద్రీనివా కానీ గాలేర్ నగరి కానీ అదేవిధంగా నెట్టంపాడు కానీ భీమా ప్రాజెక్టులు కానీ కల్వకుర్తి కానీ ఇవన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేసింటే మీ తొమ్మిది సంవత్సరాల్లో ఈరోజు ఆల్మట్టి డ్యామ్ వాళ్ళు ఎత్తు పెంచుకోవడం వల్ల ఏ విధంగా రైట్ వచ్చిందో మీరు తొమ్మిది సంవత్సరాల్లో పూర్తి చేసింటే ఆటోమేటిక్గా మనకు రైట్ వచ్చేది మీరు పూర్తి చేయకపోవడం వల్ల రెండు వేల నాలుగులో బ్రిజ ఆ కమిటీకి ముందర మన వాదనలు వినిపించాల్సి వచ్చినప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారుతాయి కాబట్టి మేము వరద నీటిని ఆధారంగా చేసుకునైనా సరే ఈ ప్రాజెక్టులను కట్టుకుంటామని చెప్పి ఇచ్చారు కానీ నిజంగా మీరు చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినట్టు ఈ పరిస్థితి వచ్చేది కాదు గాలేరు నగిరి తుమ్మల్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయనకు అన్నీ తెలుసు ఆయన అలా మాట్లాడడం బాధగా ఉంది ఈరోజు గాలేరు నగిరి రామారావు గారు స్టోన్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు టెండర్లు కూడా క్యాన్సిల్ చేశారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే హంద్రీనివా కానీ గాలేరు నగిరి కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వంలో మనందరం ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు నిధులు కేటాయించాలంటే ఏ విధంగా సమస్యలు పడేవో ఆయనకు తెలుసు మాకు తెలుసు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు డబ్బులు కేటాయించమంటే ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం వస్తుందని లెక్కేసేవారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తాత్కాలిక ప్రయోజనాల కోసమే కదా ఆ రోజు మనం ఇంకుడు గుంతలని నీరు మీరని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసి మనం శాశ్వత ప్రయోజనాల కోసం చేయలేకపోవడం వల్లనే కదా ఈరోజు ఈ ఈ ట్రిబ్యునల్ తీర్పులో ఇలాంటి అన్యాయం జరిగింది కాబట్టి ఇది ఎవరు మోసం చేసేది కాదు ఎవరిని ఎవరు సీక్రెట్ అజెండా ఏం కాదు ఇది ఖచ్చితంగా ఆ రోజు రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని లక్షల ఎకరాలకు సాగు సాగులోకి తీసుకొని వచ్చారు తొమ్మిది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చారు అనేది అది అంత రికార్డు ప్రకారంగా ఉంది దాన్ని నిరూపించండి దాని మీద డిస్కషన్ చేయండి వాస్తవాలు దానికి సమాధానం చెప్పండి అంతేగాని అర్థమైకులు లేకపోతే ఇంకేదో సిగ్గులు ఏది ఇలాంటి మాటలు ఎందుకు ఆయన చేసిన దానికి ఎస్ఆర్ నో అని చెప్పండి అంతే